కవిత గారిపైన మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి అసలు? ఒకటి, తెలంగాణ ఉద్యమం అప్పుడు ముఖ్యంగా 2009 తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు మరణం తర్వాత వీళ్ళందరూ తెర మీదకి వచ్చిండ్రు. వచ్చి ఈమె తెలంగాణ జాగృతి అని ఒక దుకాణం పెట్టి, మళ్ళీ వీళ్ళ నాయన జేఏసీ అని పెట్టి, అవన్నీ పెట్టి ఇవన్నీ పెట్టి బయటకు వచ్చిండ్రు. విద్యార్థులు, అమాయకున్న విద్యార్థులు యూనివర్సిటీలలో వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటూ ఉండే, తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి, ఒక దిక్కు హరీష్ రావు రెచ్చగొట్టుడు, ఓ దిక్కు ఈమె రెచ్చగొట్టుడు, ఒక దిక్కు కేసీఆర్ రెచ్చగొట్టుడు, రెచ్చగొట్టి వాళ్ళు ప్రాణాలు సహితం అర్పించుకునే విధంగా వీళ్ళు రెచ్చగొట్టారు. వీళ్ళ ఉద్యమం కూడా అన్ని దొంగ ఉద్యమాలే ఫస్ట్కెళ్ళి, నా అబ్జర్వేషన్. ఆడ దీక్ష కూడా నీస్ హాస్పిటల్ దగ్గర ఏదైతే దీక్ష చేస్తుండో ఆ దీక్ష కూడా ఈయన అన్నం లోపల తినుకుంటేనే బాత్రూంలో పోయి ఇడ్లీ తినుకుంటే ఈమె పోయి ఇదే టీవీ రవిప్రకాష్ దగ్గర పోయి ఏడుస్తే రవిప్రకాష్ అహ్మద్ పడేల్తో మాట్లాడి, సీక్రెట్స్ ఇవి, అహ్మద్ పడేల్తో మాట్లాడి ఏదైనా ఒకటి చేయని చెప్పి ప్రకటన చేయమని చెప్పి ప్రెజర్ పెట్టించిన రోజు. దయచేసి నేను కవిత గారికి, మీరు ట్రాన్స్పరెంట్ అంటున్నారు కదా, మీరు తెలంగాణని జాగృతిలో పనిచేసిన వాళ్ళని పాత వాళ్ళందరినీ పిలుద్దాం, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు పిలుద్దాం, నీ ఇంటికి వస్తాం పచ్చాయికి, నీది కిరాయిలో ఏ ఇల్లో సంవత్సరంలా, ఈ సంవత్సరం 2 ఏళ్ళల్లో నీకు ఇంత ఈ ఇల్లు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, నీకు అది ఉన్న ఇల్లు కూలగొట్టి కట్టినామని చెప్పి చెప్పినారు, విలాసవంతమైన ఇల్లు అని. ఆ ఇంటికి నీకు సగము కమలాకర్ మంత్రి గంగుల కమలాకర్ నీ సప్లై చేసింది, దానికి 50% నువ్వు కవిత లెక్క కనబడతలేవు నువ్వు. నాకు మన బెంగళూరు జైలుకి వెళ్ళి విడుదలైందిగా తమిళనాడు శశికళ జయలలిత దోస్తు, నువ్వు ఆమె లెక్క కనబడుతున్నావు, నువ్వు తెలంగాణ శశికళవు, నువ్వు ఇలా తెలంగాణ దోపిడీ చేస్తున్న శశికళ, నువ్వు మామూలు ఆడమని కాదు నువ్వు. ఒక్కొక్క విషయం తక్కువ, తెలంగాణ జాగృతి మీద పెద్ద ఎత్తున నువ్వు ఇది చేసినావు, దాని మీద ఫండ్స్ వసూలు చేసినావు, సినిమాల థియేటర్ల పైన లొల్లి పెట్టించినావు, ఆంధ్ర సినిమాల పైన నువ్వు దాడులు చేయించినావు, వాళ్ళతో నువ్వు సెటిల్మెంట్లు చేసుకున్నావు, నువ్వు ఎట్టర్లు చేసుకున్నావు, ఈ దుకాణం అంటున్నది. ఇవన్నీ నాకు ఇంటర్నల్గా జరిగిన విషయాలు. ఈరోజు పటేల్ సాబ్ లేడు, రవిప్రకాష్ అయితే వాళ్ళు జైలుకు పంపారు. తెలంగాణ ఏర్పాటులో వీళ్ళ భాగస్వామ్యం లేదు, ఓన్లీ సోనియా గాంధీ గారు ఈ 12 మంది విద్యార్థులు చచ్చిపోయిందని చెప్పేసి ఆమె తెలంగాణ ఇచ్చింది. 1200 మంది విద్యార్థులు. ఆ కుటుంబాన్ని నా కుటుంబం కాదంటున్నావు, ఇవాళ ఆ కుటుంబాలకు నాకు సంబంధమే లేదంటున్నావు నువ్వు. నెక్స్ట్ ఉద్యోగాలు అన్నావు, నీకు ఇచ్చిన నోటిఫికేషన్ లేనిది, ఓ 10 మందికి నిరుద్యోగులు నీ దగ్గర ఉండి నీకు భజన చేసిన 10 మందిని తీసుకపోయి ఆడ టీవీ సర్వీస్ కమిషన్లో పడేసిన, వాళ్ళ పదవులు ఇచ్చి అలంకార ప్రాయంగా వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ నడిబొడ్డున దిష్టి బొమ్మ లెక్క కూర్చున్నారు వాళ్ళు 10 మంది. ఇలా జనార్దన్ రెడ్డిని ఇంకోటి వేసినావు, ఆ అధికారికి ఉన్నప్పుడు నీకు సాయం చేసిన వాళ్ళు నౌకర్లు ఇచ్చిండ్రు, ఎట్లు ఇచ్చిండ్రు, 58కి 61 చేసిండ్రు, నౌకరు నోటిఫికేషన్ లేకుండా చేసి వాళ్ళకి నౌకర్లు ఇచ్చినావు. మళ్ళా ఒక్కొనికి 2 లక్షలు 3 లక్షలు వాళ్ళకు మంత్లీ శాలరీలు వాళ్ళకు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నీళ్ళ మీద అన్నావు, నీళ్ళ మీద కూడా నువ్వే బతుకుతున్నావు. నీ మల్లన్న సాగర్ కట్టాల్సిన అవసరం ఏముంది, అన్ని ఊర్లను ఖాళీ చేయాల్సిన అవసరం ఏముంది, కేవలం ఇక్కడ నిధులను తీసుకుపోవాలి, అని వెళ్ళాలి, అందులోకెళ్ళి మళ్ళీ మేఘకృష్ణారెడ్డి అకౌంట్లో పడాలి, మేఘకృష్ణ అకౌంట్లోకి వెళ్ళి మళ్ళీ వీళ్ళ అకౌంట్లోకి రావాలి. మేము బతుకమ్మ పట్టుకొని ఊరూరు తిరిగింది కదా, తెలంగాణ జాగృతి దుకాణం పెట్టి, ఇది మన చిహ్నం అని ఊరూరు తిరిగినావు కదా నువ్వు ఇవాళ ఎందుకు కనబడతలేవు నువ్వు? నువ్వు ఊరూరే కాదు, విదేశాలకు కూడా పోయినావు, ఢిల్లీకి పోయినావు అది పట్టుకొని. ఇదే మా బతుక అనుకున్నాం, ఈ బతుకమ్మే మా బతుక అనుకున్న తట్టుగా చేసినావు నువ్వు. మళ్ళీ ఇదైనాక నువ్వు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వస్తే మేము ఎప్పుడు అసలు మేము కష్టకాలంలో ఇవి ప్లేగులు చాలా ఇవన్నీ వచ్చినాయి, ఎప్పుడు అసలు మేము చీరలు కట్టుకున్నట్టుగా, బట్టలు కట్టుకున్నట్టుగా, ఒక మన అందులో కూడా కమిషన్లు అనుకుంటా, దానికి రైకుంటే చీర ఉండదు, చీర ఉంటే దానికి బ్లౌజ్ ఉండదు, అటువంటి కొంగు ఉండదు, అటువంటి చీరలు పట్టుకొచ్చి నువ్వు పంచినావు. ఈరోజు ఇంత పాండమిక్ సిచ్యుయేషన్ కనబడతా, నువ్వు కనబడతా, తెలంగాణ జాగృతి కనబడతలేదు. మీరు ఎక్కడ పోయినారు మీరు అని చెప్పి అసలు ఈమె ఏం చేస్తుందని చెప్పి చూస్తే ఈమె కంప్లీట్ శంకర్పల్లి ఫామ్ హౌస్లో ఉన్నది. ఎంపీగా ఓడిపోయిన తర్వాత శంకర్పల్లి ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయింది, విల్లాస్కి వెళ్ళి షిఫ్ట్ అయింది. ఏది అర్చనా విల్లాస్ అక్కడ హైటెక్స్ దగ్గర, ఈమె సంతోష్ పోలంపల్లి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా ఒకటే దగ్గర ఉంటారు. వీళ్ళంతా ఒక దగ్గర ఎందుకు ఉంటారు అంటే, సంతోష్ అనేటోడు తెల్లాలేసే కేసీఆర్ దగ్గర ఉంటాడు, పోలంపల్లి శ్రీనివాస్ అనేటోడు తెల్లాలేసే కేటీఆర్ దగ్గర ఉంటాడు, కవిత ఈమె ఇండివిజువల్ దుకాణం మీద. ఈ పంపకాలు సెటిల్మెంట్లు ఎక్కడెక్కడ జరగాలి ఏం చేయాలి అన్నీ ఆడ కూర్చొని గూడి పుట్టాలు చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఈమె ఎంపీ అయి ఓడిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి శంకర్పల్లి ఫామ్ హౌస్కు షిఫ్ట్ అయిపోయింది. అంటే ఇక జనారణ్యంలో లేదామె, ఇక సంబంధాలు లేవన్నట్టు ఆడ కూర్చుంది. కూర్చొని అక్కడికి వెళ్ళి ఇక మళ్ళీ పైరవెల్లి స్టార్ట్.